హెడింగ్, అన్ ఇంపాసిబుల్ రిక్వెస్ట్, అసాధ్యమైనటువంటి కోరిక. వైల్ ఇన్ బెనారస్ బాబా టుక్ ది విమెన్ ఫర్ విజిట్స్ ఇన్ టు ది హార్ట్ ఆఫ్ ది సీక్రెట్ హిందూ ప్లేస్ ఆఫ్ పిలిగ్రిమేజ్ అండ్ గ్యాంజెస్. గంగానది తీరంలో ఉన్నటువంటి అతి ప్రముఖమైనటువంటి హిందూ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ కాశీ నగరాన్ని చూడ్డానికి ఈ స్త్రీలందరినీ తీసుకొని బాబా వెళ్ళేవారు. దే సా ఇట్స్ ఘాట్స్, ఈ స్నానాలు చేసేటువంటి ఈ ఘాట్లు ఉంటాయి అవన్నీ దగ్గరుండి బాబా చూపించారు. ద బ్రాడ్ స్టోన్ స్టెప్స్ లీడింగ్ డౌన్ టు ది రివర్, ఘాట్ అంటే ఒక పెద్ద పెద్ద మెట్లు, ఆ మెట్లు దిగితే నదిలోనికి వెళ్ళి స్నానం చేయొచ్చు. వేర్ మల్టిట్యూడ్స్ టేక్ రిచువల్ బాత్ ఎవ్రీ డే అండ్ కన్సిడర్ ఇట్ మోస్ట్ ఆస్పీషియస్ టు బి క్రిమేటెడ్ దేర్, ఎందుకని అక్కడ పుణ్యస్నానం చేస్తే అతి పవిత్రము అంత మంచి జరుగుతుంది అని నమ్మకం. అలాగే అక్కడ కనుక ఎవరికైనా అంత్యక్రియలు నిర్వహిస్తే వాడికి పుణ్యం కలుగుతుంది అని విశ్వాసం. ద విమెన్ వర్ ఇంప్రెస్డ్ విత్ ది సిటీస్ స్పిరిచువల్ అట్మాస్ఫియర్, ఈ నలుగురు అక్కడ ఉన్న ఆధ్యాత్మిక వాతావరణం చూసి చాలా ప్రభావితులయ్యారు. యాజ్ యూజువల్ దే హ్యాడ్ ఎ డిఫికల్ట్ టైమ్ కీపింగ్ అప్ విత్ బాబా యాజ్ ద గేజ్ ది ఆర్నేట్ టెంపుల్ అండ్ అబ్జర్వ్డ్ ది మెనీ సాధుస్ విత్ ద ట్రెడిషనల్ శాండల్ వుడ్ పేస్ట్ అండ్ దేర్ ఫోర్ హెడ్స్ యాజ్ వెల్ యాజ్ ది పిలిగ్రిమ్స్ మెడిటేటింగ్ అండ్ ద రివర్ బ్యాంక్. అంత ఆశ్చర్యంగా ఉంది, ఎక్కడ చూసినా గంధం రాసుకున్న సాధువులు, రకరకాల బోట్లు పెట్టుకున్నటువంటి మునులు వీళ్ళందరూ ఉన్నారు, ఆ గుళ్ళు కనపడుతూ ఉన్నాయి, రకరకాల ఆభరణాలతో దేవతలు కనపడుతూ ఉన్నారు, బాబా చెక్క 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 నడిచేస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూడాలి, ఆయన కూడా వెళ్ళాలి, చాలా కష్టమైపోయింది వీళ్ళకి. ఇవన్నీ చూస్తే బాబా ముందుకు వెళ్ళిపోతున్నాడు ఆయన, సో పరిగెట్టాలి మళ్ళీ, కానీ ఇవన్నీ చూడాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా వీళ్ళంతా, పెద్ద వయసు ఉన్నవాళ్ళు కాదు వీళ్ళంతా, 20-30 ఏళ్ళలో ఉన్నవాళ్ళే వీళ్ళంతా కూడా. అబౌట్ దేమ్ బాబా సే దట్ ది లుక్ లైక్ రియల్ రెనన్సియేషన్ బట్ ఇట్ వాజ్ డౌట్ఫుల్ ఇఫ్ ఈవెన్ 5 out of 100 వర్ జెన్యున్. బాబా అన్నారు వీళ్ళంతా చాలా గొప్ప సాధువుల్లా కనపడుతున్నారు మీకు, 100కి 5 మందే ఉంటారు ఇందులో నికార్సైనటువంటి సాధువులు, అందరూ కపటపు సాధువులే. అండ్ వన్ ఒకేషన్ బాబా హైడ్ 2 టాంగాస్, ఒకప్పుడు ఒక సందర్భంలో బాబా ఒక 2 జటకాబండ్లు కూడా అద్దెకు తీసుకున్నారు. హీ అండ్ మెహ్రా క్లైంబ్డ్ ఇన్ టు వన్ ఆఫ్ దెమ్ అండ్ మనీ గోహర్ మెహరు వెంట్ ఇన్ టు ది అదర్. బాబా మెహ్రా ఒక టాంగాలోకి ఎక్కారు, మిగిలిన 3 స్త్రీలు మరొక టాంగాలోకి ఎక్కారు. ఆఫ్టర్ ఎవ్రీ వన్ వాజ్ సెటిల్డ్ ఇన్ బాబా టోల్డ్ ద డ్రైవర్స్ టు రేస్ ఈచ్ అదర్, అందరూ ఎక్కిన తర్వాత బాబా అన్నారు మీ ఇద్దరికి పోటీ పెడుతున్నారు నేను ఎవడు స్పీడ్గా వెళ్తాడో, స్పీడ్గా వెళ్ళమన్నారు బాబా. ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్ అండ్ టు నో వన్ సర్ప్రైజ్ బాబాస్ డ్రైవర్ ఓన్ ద రేస్. అందరూ తెలిసింది బాబా ఏ బండిలో అయితే ఉన్నాడో అదే గెలిచింది, అలాగే ఆ బండి గెలిచింది ఆ పని దాన్ని. బ్యాక్ అట్ నార్త్ ఇమ్లీ ద విమెన్ ఎంజాయ్డ్ ఎ రిలాక్స్డ్ ప్రైవసీ బిహైండ్ ది హై వాల్స్ ఆఫ్ ది కాంపౌండ్. వెనక్కి వచ్చేసారు, ఇక్కడ చాలా మరుగ్గా అనిపించింది, బాగుంది సదుపాయంగా, ఎందుకని ఆడవాళ్ళకి ఎత్తైన రాతి గోడల మధ్యలో ఎవడు ఆటంకం లేరు, చాలా హాయిగా అనిపించింది 4 స్త్రీలకి. హౌఎవర్ దే సూన్ డిస్కవర్డ్ ద క్యామెల్ డ్రైవర్స్ విత్ దర్ ఎలివేటెడ్ సీట్స్ వర్ ఏబుల్ టు లుక్ ఓవర్ ద హై కాంపౌండ్ వాల్స్ యాజ్ ద పాసర్ బై. కాసేపటికి అమ్మ ప్రమాదం ఉందిరా బాబు ఇందులో అనిపించింది, ఎందుకని ఆ గోడంత ఎత్తు ఒంటెలు ఆ గోడ బయట వెళుతూ ఉన్నాయి, ఆ ఒంటె నడిపేటువంటి వాళ్లకు వెళ్ళి కనపడిపోతూ, ఎందుకంటే చాలా ఎత్తు ఉంటుంది కదా ఒంటె, అంచేత గోడ కంటే కూడా వాళ్ళు ఎత్తు చూడగలుగుతూ ఉన్నారు. సో దిస్ వాజ్ డిస్టర్బింగ్ టు ది విమెన్ అంటిల్ మనీ అబ్జర్వ్డ్ దట్ క్యామెల్ డ్రైవర్స్ ఆర్ టూ టైర్డ్ ఫ్రమ్ ట్రావెలింగ్ టు నోటీస్ ఎనీథింగ్. అప్పుడు మనీ చెప్పింది వాళ్ళు ఎక్కడో ఎడారిలోంచి చచ్చి వస్తున్నారు, వాళ్ళు అసలు మనం ఉన్నామని కానీ మనకి చూడాలని ఆతృత కూడా ఏం ఉండదు, ఏం ఆందోళన వద్దు దాని గురించి అని మనీ చెప్పింది. వైల్ ఇన్ బెనారస్ ద విమెన్ సఫర్డ్ ఫ్రమ్ ద కోల్డ్ ఇన్ ఎ మార్నింగ్ అండ్ ఈవినింగ్స్. పాపం కాశీలో అతి ఘోరమైన చలి ఉండేది, పొద్దున్న తెల్లవారుతో ఉండగా కొరికేసేది చలి, సాయంత్రం అయిందంటే మళ్ళీ కొరికేసేది. Since they were used to a much warmer climate in Ahmednagar, where the temperature rarely drops below 50 degrees Fahrenheit, it was difficult to adapt to the dramatic temperature change. Ahmednagar-lo inta ghoranga undadu chali, maximum akada 10 degrees 11 degrees 12 degrees ala untundi, ikkada ekanga 2 degrees 3 degrees ku vachestundi, inta teda ni vellu tattukolekapoyaru. One early morning, when they were looking down toward the city of Benares from their balcony,
They saw a young boy in the distance drawing water from a well and bathing himself. ఒకనాడు పొద్దున్నే ఈ బాల్కనీలోంచి దూరంగా ఒక యువకుడు ఒక బకెట్తో నూతిలో నీళ్లు తోడుకొని ఇలా మీద పోసేసుకొని స్నానం చేస్తూ ఉన్నాడు. ఈ దృశ్యం చూశారు వాళ్ళు. ద మియర్ సైట్ కాదు టు ఫీల్ ద చిల్ ఈవెన్ మోర్. ఆ చలి వీళ్ళకి వేసి వాడు స్నానం చేస్తుంటే వీళ్ళు వణుకుతున్నారా అన్నంతగా అయ్యో బాబో ఎలా చేస్తున్నాడు వాడు ఆ చల్లటి నీళ్లు అనిపించింది వీళ్ళకి. నో మ్యాటర్ హౌ కోల్డ్ దెవర్ ది లవ్డ్ అటెండింగ్ టు బాబాస్ పర్సనల్ లీడ్ సచ్ అస్ క్లీనింగ్ హిజ్ రూమ్ ప్రిపేరింగ్ హిజ్ బెడ్ అండ్ సర్వింగ్ హిజ్ మీల్స్. అయినా సరే ఎంత చలి ఉన్నా ఎంత అసౌకర్యం ఉన్నా ఆడవాళ్ళు మాత్రం బాబా యొక్క సపర్యలు చేయడానికి ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేవారు. ఆయన గది తుడవడము ఆయన పక్కన జాగ్రత్తగా సర్దడము లేకపోతే మడిచి పక్కన పెట్టడము ఇవన్నీ వాళ్ళు శ్రద్ధగా చేస్తూ ఉండేవారు. ఇన్ ఎవరీ టాస్ దెవర్ ఫెస్ట్ సీరియస్ చాలా చాలాష్టంగా ఉండేవారు బాబా విషయంలో మాత్రం. అంటే బాబా కూడా అలాగే చెప్పేవారు. ఒకసారి మెహ్రా చెప్తుంది మంచినీళ్ళు అడిగారు బాబా పట్టుకెళ్ళి ఇచ్చింది అలా చూశారు వచ్చే మా పాకుతో అని. నీవు ప్రాణప్రదంగా ఆరాధించేటువంటి ఒక గురువు పట్ల నువ్వు చూపించవలసిన శ్రద్ధ ఇదేనా అని అడిగారు. అంటే ఆవిడ జీవితం అంతా మరిచిపోలేనటువంటి మందలింపటండి. అంటే అంత జాగ్రత్తగా అంటే గురువు అంటే అంత అంకిత భావము ఉండాలి అని బాబా పదే పదే చెప్తూ ఉండేవారు. అది బాగా వంట పట్టేసింది వాళ్ళు. చాలా శ్రద్ధగా ఇలా ఎక్కడైనా ఇసుక పలుకైనా కనపడుతుందా అంత జాగ్రత్తగా చూసేవారు శుభ్రం చేయడంలో. వెదర్ ఇట్ వర్ డస్టింగ్ హిజ్ రూమ్ ఆర్ వాషింగ్ హిజ్ క్లోత్ అండ్ హ్యాంగింగ్ దెమ్ అండ్ బ్యాక్ వరండా. ఆయన రూము తుడవడంలో ఆయన బట్టలు ఉతకడంలో బట్టలు ఆరవేయడంలో ఇలా పిండేయడం కుదరదు చాలా జాగ్రత్తగా. దాన్ని మళ్ళీ ఎక్కడ మడతలు తెవ్వకుండా అంత సున్నితంగా చేసేవారు మనకి. ఆ గ్రోయింగ్ అప్ విత్ గాడ్ అది చదివితే దీని గురించిన కొన్ని వివరాలు మనకి తెలుస్తాయి. బాబా ఒకసారి సినిమాకి వెళ్ళమన్నారు మెహ్రాని. 3 గంటలు సినిమా. ఆ సినిమాకి వెళ్ళేటప్పుడు షీలా అనే అమ్మాయికి నువ్వు చూసుకో బాబా అని అని అప్పగించాను. బాబా ఈవిడ చూస్తుందని నువ్వు మాత్రం మానకు వెళ్ళు అని పంపించారు బాబా. ఆ వెళుతూ 3 గంటలు సినిమా చూడడానికి వెళుతూ గంటసేపు ఈవిడికి హోంవర్క్ ఎలా ఉండాలో నేను లేనప్పుడు బాబాని ఎలా చూసుకోవాలో చెప్పింది ఆవిడకి. బాబాకి భోజనం ఎలా పెట్టాలి ఆయన ఉన్నవి చాలా తక్కువ ఈ సాద్రాలు చాలా తక్కువ. చంటి పిల్లాడిలాగా మీద పోసేసుకుంటాడు ఆయన. కాబట్టి కుర్రాడికి ఎలాగైతే ఒక గుడ్డ కట్టి మనం ఏదైనా ఆహారం తినిపిస్తాం అలాగే బాబాకు కూడా ఇలా ఒక గుడ్డవి అప్పుడు తినిపించు. అయిపోయిన తర్వాత మూతి కడిగినప్పుడు గట్టిగా తొడవు ఒక యాక్సిడెంట్లో ఇవన్నీ కట్టలే ఆయనకి. కాబట్టి ఒక పాత సాద్రా తీసిచ్చింది. ఆ సాద్రా మెత్తగా ఉంటుంది బాగా నొప్పి కలిగించదు నెమ్మదిగా అలా తుడు అంతే ఇంకేం అక్కర్లే. ఊరికి ఇలా బరబరామని తుడిచే అవన్నీ గాయాలి ఆయనకి లోపల. అంటే మనకి ఎంత శ్రద్ధగా వాళ్ళు సేవ చేశారు అనేటువంటిది ఒక అవగాహన. Everyone appreciated the North and Kare families who proved to be invaluable in their extraordinary service and generosity to Baba and the companions. Navajeevana Sahacharulu andaru kuda Dr. Siddheswar Nath, Dr. Kare, veela kutumbala gurinchi ento krutajnyatato undevaru enta seva chestunnaru vallu pamo ee maatramo ఒక చిన్న అరే మనం ఎందుకు చేయాలి అనే ఆలోచన లేకుండా ఎవరికి చేస్తున్నారో కూడా తెలియకుండా అంత ఉదార భావాన్ని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు అని ప్రశంసిస్తూ ఉండేవారు వీళ్ళందరూ కూడా. ఇన్ రికగ్నిషన్ బాబా ఆస్కర్ ఎరీచ్ టు కన్వే ఏ మెసేజ్ టు డాక్టర్ నాథ్ టెలింగ్ ఆఫ్ హిజ్ అప్రిసియేషన్ టు ద నాథ్ ఫ్యామిలీ ఫర్ దియర్ లవింగ్ ఎఫర్ట్స్ ఇన్ మేకింగ్ ద పార్టీ స్టే కంఫర్టబుల్. ఒకనాడు బాబా అన్నారు ఎరీచ్ని పిలిచి వెళ్ళి చాలా సంతోషిస్తున్నాను నేను మీ సేవాభావం పట్ల అని చెప్పిరావాళి. అంటే మా మకం ఇక్కడ చాలా సంతోషంగా ఉండాలని మీరు పడుతున్న తాపత్రయం నన్ను ముగ్ధుణ్ణి చేసింది అని చెప్పమన్నారు. అయితే బాబా అని చెప్పకూడదు, మా పెద్దన్నగారు చాలా బాగుందన్నారు మెచ్చుకున్నారు మిమ్మల్ని అని చెప్పాలి. ఆఫ్టర్ మేకింగ్ దిస్ పాయింట్ ఇరీచ్ వాస్ టు టెల్ దెమ్ అబౌట్ ఎ ఫ్యూ అడిషనల్ రిక్వెస్ట్ దట్ బాబా వాంటెడ్ టు హావ్ ఫుల్ఫిల్డ్. ఇది ఒక్కటే కాదు, ఇది చెప్పి ఆ తర్వాత మళ్ళీ మా పెద్దన్నగారు ఈ విషయాలు కూడా మీరు చేయాలని చెప్పమన్నారండి అని చెప్పాలట రీచ్.
Erich left and began the long walk along Kabir Road to Dr. North's house, which adjoined the hospital. చాలా దూరం నడవాలి పాపం. ఎరిచ్ నడుచుకుంటూ వెళ్ళాడు. కబీర్ రోడ్ అట అది. ఆ రోడ్ వెళ్ళి ముందు డాక్టర్ నాథ్ గారు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ పక్కనే దగ్గరలో ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళాడు. వెన్ హీ అరైవ్డ్ హీ ఫౌండ్ నో వన్ హోమ్, సో హీ స్టార్టెడ్ టు లీవ్. చూశాడు, తలుపు కొట్టాడు, ఎవడు పలకలే, ఎవరు లేనట్టుగా ఉన్నారు. సరే పోదాం అనుకుంటున్నాడు ఇక వెనక్కి తిరిగి. బట్ వన్ ఆఫ్ ద డాక్టర్ సర్వెంట్ సడన్లీ అపియర్డ్ అండ్ ఆస్క్డ్ ఇఫ్ కుడ్ బీ ఆఫ్ ఎనీ హెల్ప్. ఆ డాక్టర్ గారు పని వాళ్ళలో ఒకడు గబుకుని వచ్చి, అయ్యా ఏంటండి మీకు ఏమన్నా చెప్పండి, నేను ఏమన్నా చేయగలనా, ఏం కావాలి మీకు, ఏంటి కథ అని అడిగాడు. ఐ హ్యావ్ ఏ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ ఫ్రమ్ మై ఎల్డర్ బ్రదర్, మీరు చెప్పాడు, మా పెద్దన్న గారు చాలా ముఖ్యమైన ఒక సందేశం నా ద్వారా పంపించారు. అండ్ ఐ వాంట్ దిస్ టు బి కమ్యూనికేటెడ్ టు డాక్టర్ నాథ్. ఇది స్వయంగా డాక్టర్ నాథ్ గారికి ఇవ్వవలసి ఉంది. బట్ ఈజ్ నాట్ టు బి ఫౌండ్, కానీ ఆయన కనిపించలేదు ఇంట్లో. హ్యాస్ హీ గాన్ అవుట్, ఒకవేళ బయటికి వెళ్ళిపోయాడు ఆయన అని అడిగాడు. నో, హీఈస్ బిజీ విత్ అన్ ఆపరేషన్. లేదు, లోపల కంటి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు అన్నాడు. టుడే ఈజ్ ఆపరేషన్ డే, వారంలో ఒకరోజు ఫుల్గా ఆపరేషన్లే చేస్తారు డాక్టర్ గారు, ఈవేళ ఆపరేషన్ రోజు అన్నాడు. ఎరిచ్ రిటర్న్ టు నాత్ ఇమ్లీ వేర్ బాబా ఇన్స్ట్రక్టెడ్ హిమ్ టు మేక్ ద ట్రిప్ అగైన్. వచ్చేసాడు. మీరు కుదరదు కదా, బాబాకి చెప్పాడు. కాసేపు ఇక మళ్ళీ వెళ్ళన్నారు బాబా. This time he told Erich that he had an additional request for Dr. North that was to take precedence over the previous request. Baba em cheppanarandi ee sari velli chaala baagundi mechukunnanu ani cheppin tarvata nenu idivarku chaala adugunnanu mimmalni vaatlikante important inkoka vishayam naaku kavali mee daggar nunchi ani ivi cheppanu. He wanted Dr. North to first agree to accept the dirty clothing of the entire party. మొట్టమొదటిది ఏమిటంటే, మురికి పట్టి వేసుకోవడానికి వీలు లేనటువంటి గుడ్డలు కొన్ని ఉన్నాయి వీళ్ళ ప్రతివాడి దగ్గర, ఆ గుడ్డలన్నీ మూటగట్టిస్తాం, అవి నువ్వు స్వీకరించాలి మా బహుమానంగా. అంటే మా దగ్గర మురికి పట్టి వాడడానికి వీలు లేనటువంటి పాత గుడ్డలు మా బృందం మొత్తం వాడినవి, అవి నీకు ఇస్తాం, నువ్వు అంగీకరించాలి. When he reached went a second time, the doctor was still engaged in surgery. Papa rondo sir kuda baba order pattukoni illadu, inga operation lone unnadu doctor garu. However, the servant had told him of Erich's earlier visit, so when the doctor's assistant saw Erich, he immediately informed the doctor, who came out to greet him. Ee logane aa doctor garu oka operation chesi bayitku vachadu. Ee sevakuru parigetkellaye evaru vacharundo kaina, మీరు ఏదో రోజు భోజనాలు పంపిస్తున్నారట కదా ఒక బృందానికి, దానికి సంబంధించిన వ్యక్తి మీతో మాట్లాడాలని వచ్చాడని చెప్పాడు, అవి మళ్ళీ వస్తే నాకు చెప్పరా అన్నాడు. ఇప్పుడు ఇరుచి చూడగానే వాడు పరిగెత్తికెళ్ళి లోపలికి వెళ్ళి చెప్పాడు డాక్టర్ గారు. మధ్యలో బయటకు వచ్చాడు, ఆపరేషన్ ఆపి. ద డాక్టర్ వాజ్ స్టిల్ వేరింగ్ హిస్ సర్జికల్ గ్లౌజ్, అతని చేతికి గ్లౌజ్ అవి పట్టుకునే ఉన్నాడు. యాజ్ హీ హ్యాడ్ లెఫ్ట్ ఎ పేషెంట్ అది ఆపరేటింగ్ టేబుల్, ఆ టేబుల్ మీద పేషెంట్ సగం ఆపరేషన్ చేసి బయటకు వచ్చాడు పాపం డాక్టర్ గారు. ఈజ్ దర్ ఎనీథింగ్ దట్ ఐ కెన్ డూ, ఏమన్నా నాతో పని ఉందా మీకు, ఏమన్నా నేను చేసేది ఏమన్నా ఉందా అని అడిగాడు. ఎస్, దెర్ ఈజ్ వన్ థింగ్, ఉంది, మీరు చేయవలసిన ఒక పని ఉందన్నాడు. అండ్ మై ఎల్డర్ బ్రదర్ హ్యాడ్ ఎంజాయిన్ మీ టు ఇన్ఫార్మ్ యూ దట్ దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. మా అన్నగారు ఇది చాలా అతి ముఖ్యమైన సందేశము అని చెప్పి తర్వాత ఆ సందేశాన్ని మీకు ఇమ్మన్నారు. అండ్ దట్ యువర్ వన్ పాయింటెడ్ అటెన్షన్ ఈజ్ నెసెసరీ ఫర్ ఇట్, అది నీవు వినే ముందు పూర్తి శ్రద్ధతో నువ్వు వినాలి అని కూడా మా అన్నగారు నీకు చెప్పమని. యూ మస్ట్ బి రిలాక్స్ అండ్ నాట్ ప్రీ ఆక్యుపైడ్ విత్ ఎనీథింగ్, నీ బుర్రలో ఇంకేం ఆలోచనలు ఉండకూడదు, పూర్తి శ్రద్ధగా దీన్ని వినాలి. అది మా అన్నగారు చెప్పినటువంటి ఆదేశం. ఆల్దో డాక్టర్ నాథ్ హెడ్ సెడ్ ఎస్ ఐఎమ్ రెడీ గో అహెడ్, ఎస్ నువ్వు చెప్పినట్టు నేను సిద్ధంగా ఉన్నాను, శ్రద్ధగా వింటాను చెప్పు అన్నాడు. ఎరిచ్ ఇండికేటెడ్ దాట్ ఈ షుడ్ ఫినిష్ విత్ ది పేషెంట్ ఫస్ట్. నో, కుదరదన్నాడు ఎరిచ్, ఎందుకని నీకు ఆపరేషన్ మీదే ఉంటుంది బుర్ర, ఇలాంటప్పుడు నేను చెప్పకూడదు నీకు, వెళ్ళు అది పూర్తి చేసిరా. ఎందుకని బాబా చెప్పిన ఆర్డర్ అలాగే యథాతథంగా ఆచరించాలి కాబట్టి. ద డాక్టర్ అగ్రీ అండ్ ది అరేంజ్ టు మీట్ లేటర్. ఆ డాక్టర్ గారు ఒప్పుకున్నాడు, సరే ఆపరేషన్ అయిపోయాక మళ్ళీ వచ్చి మాట్లాడతాను అన్నాడు. ఆఫ్టర్ ద డాక్టర్స్ ఆపరేషన్ వాజ్ కంప్లీటెడ్ ఎరిచ్ రిటర్న్ అండ్ ద డాక్టర్ టుక్ హిమ్ టు హిస్ సిట్టింగ్ రూమ్ వేర్ ఎరిచ్ బిగాన్ విత్ ది ఫస్ట్ రిక్వెస్ట్. సో డాక్టర్ గారు అయిపోగానే బయటకు వచ్చాడు, రండి రండి నా గదిలో కూర్చుని మాట్లాడుకుందామని తీసుకెళ్ళాడు. మొట్టమొదటి కోరిక బాబాది ఏమిటి చెప్పడం మొదలుపెట్టాడు ఎరిచ్. ఈ సైడ్
that his elder brother wanted a white horse to be given in bhiksha within 15 days. 15 రోజుల్లోగా ఒక తెల్లటి గుర్రాన్ని భిక్షగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది మా అన్నగారికి. ఇట్ హ్యాడ్ టు బి డొసైల్, మెచ్యూర్ ఇన్ ఏజ్ అండ్ ప్యూర్ వైట్. ఈవెన్ ఐ ల్యాషెస్ అండ్ టెయిల్ వర్ నాట్ టు హ్యావ్ ఈవెన్ ఎ సింగిల్ ట్రేస్ ఆఫ్ కలర్. అది చాలా సాధు గుర్రం అయి ఉండాలి, సాధు జంతువు అయి ఉండాలి, మంచి వయసులో ఉన్నదై ఉండాలి. అంటే చిన్నపిల్ల బాగా మొసలి మొతక దగ్గరతో కుదరదు ఆ గుర్రం. తెల్లగా ఉండాలి. ఎంత తెల్లగా అంటే కన్ను ఇంట్రుకల్లో కానీ తోక కుచ్చు చివరిలో కానీ ఒక్క రంగు ఇంట్రు కూడా ఉండకూడదు. అంత తెల్లని స్వచ్ఛమైన గుర్రం కావాలి. రిప్లైయింగ్ టు దీస్ ఎడ్ డాక్టర్ సెడ్, విన్నాడు విని డాక్టర్ గారు అన్నాడు, వెల్ ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు ఫైండ్ దీస్ వైట్ హార్స్. చాలా కష్టమే, అంత ఖచ్చితమైన తెల్ల గుర్రం కావాలంటే కొంచెం కష్టమే. It is not difficult to give it in bhiksha, but it is very difficult to spot one within the time limit of 15 days that your elder brother has set. నాకు ఇవ్వడానికి ఏం కష్టం కాదు, భిక్షగా ఇచ్చేయడం పెద్ద, అంత ఖరీదు నేను పెట్టుకోగలను. కానీ మీరిచ్చిన గడువులోగా అంత తెల్ల గుర్రం సంపాదించడం అది కష్టం. I'll have to send out messengers and if we can find one, we'll get it. నేను మనుషులను పంపుతాను నాలుగు దిక్కుల, పంపించి తంటాలు పడతాను, నేను దొరికితే తప్పకుండా తీసుకొస్తాను. హియర్ ఇస్ కంటిన్యూ, ఇంకా ఉంది ఇది ఒకటే కాదు. హియర్ ఇస్ అన్నాడు, ఇన్ అడిషన్ టు ది వైట్ హార్ ఇది కాకుండా మరొకటి, హిజ్ ఎల్డర్ బ్రదర్ వుడ్ లైక్ ఎ క్యామెల్ అండ్ ఎ కప్, ఒక ఒంటె ఒక ఆవు ఇవి కూడా కావాలి. డాక్టర్ నాట్ రెడీలీ అగ్రీ టు ఎక్వైర్ ద, దానికేం భాగ్యం, తప్పకుండా తప్పకుండా నేను పంపిస్తాను. సేయింగ్ దట్ దే కుడ్ బి పర్చేజ్డ్ ఇన్ ఏ డే, ఒకరోజు టైం ఇవ్వండి ఇచ్చేస్తాను, పెద్ద పర్వాలేదు. ఇదేనో తెల్ల గుర్రం, ఒక ఇంటికి కన్ను కొండకూడదు తోకుండకూడదంటే ఇది కష్టం కానీ నాకు ఇవ్వడానికి ఏం కష్టం కాదు, ఒక్కరోజులోనే ఆ ఒంటిని ఆవుని ఇచ్చేస్తాను. సిన్ సిరిచ్ వాజ్ ఆల్రెడీ ఎంబరాజ్డ్ ఇన్ ది ఫేస్ ఆఫ్ డాక్టర్ నాట్స్ పేషెన్స్ అండ్ జనరాసిటీ, ద నెక్స్ట్ రిక్వెస్ట్ వాజ్ మోర్ డిఫికల్ట్. పాపం ఇరిచ్కి ప్రాణం మీదకి వచ్చింది. వీడు అదెక్కడ కుదురుతుందంటే బయలుదేరి పోదామని రెడీగా ఉన్నాడు పాపం ఇరిచ్ అర్థం పర్థం లేదటండి. నేనేమో ఒక పక్క ఆపరేషన్ చేసి నేను చెప్తూ ఉంటే మీరు వచ్చి నాకు గుర్రం కావాలి, దాని తోక ఎలా ఉండాలి, గడ్డు ఎలా ఉండాలి అంటే పొమ్మంటాడేమో అనుకుని ఇక లేచిపోయి వెళ్ళిపోదాం బాబాకి చెప్పేద్దాం అనుకుంటూ నీకు ఒకదాని తర్వాత చూడవు, దానికేం భాగ్యం దానికేం భాగ్యం అంటున్నాడు. ఇక మూడవది చెప్పడానికి ఇతనికి నోరు పెగలలేదు పాపం. ఎందుకని అతని ఓపిక, అతని సహనము, అతని దయాహృదయము చూసి ఇరిచ్ ఒక రకంగా చెలించిపోయాడు. నౌ దేర్ ఈజ్ అనదర్ థింగ్ దట్ యు ఆర్ టు ఆఫర్ ఇన్ భిక్ష, ఇంకొకటి ఉందండి మీరు భిక్షలో ఇవ్వాల్సింది ఏమనుకోకండి అని కొంచెం నెమ్మదిగా ఇరిచ్ అన్నాడు. యాజ్ యు నో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నెసెసరీ ఫర్ అస్ టు యూజ్ ఆన్ అవర్ వే టు ది నార్త్ ఆన్ అవర్ పిల్గ్రిమేజ్. ఈ మూడు జంతువులు మాకు ఎందుకు అవసరం అంటే ఉత్తర హిందూ దేశంలో ఇంకా తీర్థయాత్రలకు వెళ్లాల్సి ఉంది మా, ఆ సమయంలో ఇవి మాకు అవసరం అవుతాయి, అందుకే అడుగుతున్నాను. మై ఎల్డర్ బ్రదర్ ఆల్సో వాంట్స్ టు యాసెస్, ఒక రెండు గాడిదలు కూడా కావాలని మా అన్నగారి అభిమతం, అవి కూడా మీరు ఇవ్వగలరా అని అడిగాడు. వాట్ ఎక్స్క్లేమ్డ్ ది డాక్టర్ ఒక్కసారి, ఏంటి ఏం కావాలి మీకు అని ఆశ్చర్యంగా అడిగాడు. యాసెస్ ఫర్ ఏ పిల్గ్రిమేజ్, తీర్థయాత్రలకు వెళుతూ గాడిదని కూడా తీసుకెళ్తారా, దట్ ఈజ్ అన్హర్డ్ ఆఫ్, నేను ఎక్కడ వినలేదు. నేను టు హిందూస్ ఇట్ ఈస్ సాక్రిలీజియస్, అది మతద్రోహము దైవద్రోహము కింద లెక్కటి హిందువులకు గాడిదని తీసుకుని వెళ్ళకూడదు తీర్థయాత్ర. ఈవెన్ ఇనాస్పీషియస్, అది అశుభం కూడా అలా తీసుకుని వెళ్ళడం. ద డాక్టర్ వాజ్ విజిబిలీ షేకెన్, ఇదేంటి బాబు ఇది ఇలా అడుగుతున్నారు ఏంటి అని కొంచెం ఆశ్చర్యపోయాడు అతను. బై దిస్ టైమ్ ఎరిచ్ సస్పెక్టెడ్ దట్ డాక్టర్ నాట్ వాజ్ ఎంటర్టైనింగ్ డౌట్స్ అబౌట్ ద గుడ్ సెన్స్ ఆఫ్ హిజ్ ఎల్డర్ బ్రదర్, బట్ ఈ స్టిల్ మేనేజ్డ్ టు సే. వెంటనే అపార్థం చేసుకున్నాడు బాబాని అని ఇతను పసిగట్టాడు ఎరిచ్. పాపం మళ్ళీ అతనికి నచ్చ చెప్పడానికని ఇలా అన్నాడు, బట్ మై కంపానియన్ వాంట్స్ ఇట్, కానీ మరి మా అన్నగారు ఇది కోరిక ఆయన కావాలన్నాడు. అండ్ దిస్ ఈజ్ నాట్ ది ఓన్లీ థింగ్, అంటే ఇది ఒకటే కార్ సొమ్మని ఇంకా ఉన్నాయి చెప్తాను నెమ్మదిగా నేను. All these you should do on one condition.
ఇవన్నీ మీరు చేయాలంటే ఒక రూల్ కూడా ఒక నియమం. వాట్ ఈజ్ దాట్? ది డాక్టర్ ఆస్క్డ్ లాఫింగ్ నౌ. నవ్వుతున్నాడు పాపం డాక్టర్ గారి దగ్గర. ఒకటి 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 చెప్తున్నాడు కదా నెమ్మదిగా, ఆయన కూడా నవ్వు వచ్చింది. చెప్పండి ఏమిటా కండిషన్ చెప్పండి, అది ఏమిటో అన్నాడు. ద కండిషన్ ఈజ్ దాట్ ఇన్ రిటర్న్ ఫర్ ఆల్ దీస్ యూ విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ ది డర్టీ లినెన్ ఫ్రమ్ ఆల్ ది కంపానియన్స్. ఈ వస్తువులన్నీ, ఈ జంతువులన్నీ మీరు ఇచ్చినందుకు వాటి వెలకట్టినట్టుగా వాటికి బదులుగా మా బృందం వాళ్ళు వాడకుండా విడిచిపెట్టేసిన మురికి బట్టలు, దాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది. వీ హవ్ బీన్ వేరింగ్ దీస్ క్లోత్స్ సిన్స్ వీ సెట్ అవుట్ ఫ్రమ్ అవర్ నేటివ్ ప్లేస్, బట్ వెన్ వీ లీవ్ హియర్ వీ విల్ కాస్ట్ ఆఫ్ అవర్ క్లోత్స్ అండ్ పుట్ ఆన్ ఉలెన్ కఫనీస్. మా ఊళ్ళో బయలుదేరిందిలాగా అయితే ఈ గుట్టలే వాడుతూ ఉన్నాం మేము. ఇక్కడి నుంచి బయలుదేరి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఈ బట్టలు లాభం లేదు, ఇక ఊలు బట్టలు వేసుకోవాలి మేము అని చేతి ఇవి తీసేస్తాం మేము అని చెప్పాడు. రైతు టెల్ యువర్ ఎల్డర్ బ్రదర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇంక్లూడింగ్ ఆల్ ద గిఫ్ట్స్ బి ఎక్స్చేంజ్డ్ అండ్ వన్ కండిషన్ ఆఫ్ మై ఓన్ దట్ హీజ్ డర్టీ లినెన్ బి ఇంక్లూడెడ్. వెంటనే ఆ డాక్టర్ అన్నాడు, చెప్పు మీ అన్నగారికి తప్పకుండా మీరు అన్ని షరతులకు నేను అంగీకరించానని చెప్పు, కానీ నాది కూడా ఒక్క షరతు ఉంది, ఆయన వేసుకున్న బట్టలు కూడా వీటిలో కలిపి ఇవ్వాలి అని నా అభ్యర్థనగా ఆయనకు చెప్పు. అంటే ఆయన వాడిన బట్టలు కూడా ఇందులో నాకు ఆ బహుమానంగా ఇవ్వాలి. ఎరిక్స్ టోల్డ్ హిమ్ దట్ హీ వాజ్ నాట్ ష్యూర్ దట్ దిస్ కుడ్ బి డన్. ఇరిక్స్ అన్నాడు, ఆయన చెప్పింది మీకు నేను కబురు చెప్పడం తప్ప ఆయన తరపున నేను ఎలాంటి మాటలు ఇవ్వలేను. ఏమో ఆయన ఇస్తాడో ఎవడో నాకు తెలియదు. అంటే వాళ్ళకు ఆ ట్రైనింగ్ అంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఉండేవారు, నేను చెప్పలేను నేను. బట్ హీ వుడ్ స్పీక్ టు హీజ్ ఎల్డర్ బ్రదర్, కానీ మీరు అడిగినట్టుగా తప్పకుండా మా అన్నగారితో నేను మీ కోరికను విన్నమిస్తాను నేను. ది షుక్ హ్యాండ్స్ అండ్ పాత్రెడ్ ద ఫీలింగ్ ఆఫ్ గ్రేట్ లవ్ బిట్వీన్ దెమ్. ఇద్దరు చేతులు కలుపుకుని చాలా ప్రేమ వాతావరణంతో వీళ్ళిద్దరు విడిపోయారు. ఎరిచ్ రిటర్న్ టు బాబా అండ్ గేవ్ ఎ రిపోర్ట్ అండ్ హోల్ ఎక్స్చేంజ్ ఇంక్లూడింగ్ ద డాక్టర్స్ రిక్వెస్ట్ ఫర్ బాబా టు యాడ్ హిజ్ ఓన్ క్లోత్. తిరిగి వచ్చి జరిగినట్టుగా చెప్పాలి బాస్ దగ్గర. ఏమి జరిగితే అది యథాతథముగా ఒక మాట కూడా మిస్ చేయకుండా చెప్పాలి. కోపం వచ్చేది బాబాకి, అంటే నేను ఊరకనే కాలక్షేపానికి అడుగుతున్నాను అనుకుంటున్నావా, జరిగింది జరిగినట్టుగా రికార్డెడ్ మెసేజ్ లాగా వెళ్ళాలన్నమాట చెప్పాడు బాబా. అతను మీ గుడ్డల గురించి కూడా అడిగాడు, అవి కూడా కావాలి అన్నాడు, మరి మీ ఇష్టం, ఇది విషయం అని చెప్పాడు బాబాకి. హీరింగ్ దిస్ రిక్వెస్ట్ బాబా రైజ్డ్ హిజ్ ఐబ్రోస్. అతని కోరిక వినగానే బాబా కళ్ళు రెప్పలు బాగా పైకెత్తారు. ద డాక్టర్ ఈజ్ వెరీ క్లవర్, అమ్మ చాలా తెలివైన వాళ్ళగా ఉన్నాడు డాక్టరు. టెల్ హిమ్ మై క్లోత్స్ విల్ బి ఇంక్లూడెడ్ బట్ దే వోంట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ ది అదర్స్. బాబా అన్నారు, ఓకే చెప్పు వాడికి నా బట్టలు కూడా ఇందులో కలిసే ఉంటాయని, కానీ ఏవి నా బట్టలో వాడికి తెలియకుండా అని కలిపేసిస్తానని చెప్పు, అవేమి విడిగా మూట కట్టవు, ఇవి మా అన్నగారి బట్టలు అని అన్నీ కలిపేసి ఉంటాయి, అందులో మా అన్నగారి గుడ్డలు కూడా ఉన్నాయని చెప్పు. బాబా వాజ్ వెరీ హ్యాపీ విత్ ద డాక్టర్ అండ్ టోల్డ్ ఇరిచ్ టు ఇన్ఫార్మ్ హిమ్ దర్ ఆల్ ది లినెన్ వుడ్ బి సెంట్ టు డాక్టర్ నాథ్స్ హోమ్ అండ్ ద డే ద పార్టీ వాజ్ టు లీవ్ బెనారస్. బాబా చాలా ఆనందపడ్డారు, ఎంత మంచివాడు రా డాక్టర్ అన్నారు బాబా. ఆయన దగ్గర ఆగ్రహం కానీ అనుగ్రహం కానీ అంత తీవ్రంగానే ఆయన మొహంలో వ్యక్తమవుతూ ఉండేది. సో చాలా సంతోషపడ్డారు. మళ్ళీ పోయి డాక్టర్ గారు చెప్పు, మేము ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజున మా గుడ్డలన్నీ ఒక మూట కట్టి తప్పకుండా నీ ఇంటికి పంపబడతాయి అని చెప్పు అన్నారు బాబా. అండ్ ద మార్నింగ్ ఆఫ్ నవంబర్ 17 మన కంపానియన్స్ హ్యాడ్ గాథర్డ్ బాబా సెంట్ దెమ్ టు వాష్ దేర్ ఫీట్. నవంబర్ 17 వచ్చింది, అందరూ బాబా దగ్గర చుట్టూ సమావేశం అవగానే బాబా అన్నారు, పోయి మీ కాళ్ళు శుభ్రంగా కడుక్కొని రండి అన్నారు అందరినీ. అండ్ దే రిటర్న్ వితౌట్ గివింగ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్ హి టచ్డ్ దేర్ ఫీట్ విత్ హిజ్ హ్యాండ్స్. వాళ్ళు వచ్చి వరుసలో నిలబడమన్నారు, ఏమి చెప్పకుండానే వాళ్ళ పాదాలు తన చేతులతో ఇలా ముట్టుకున్నారు బాబా. లేటర్ ఏ డెలీషియస్ లంచ్ వాజ్ సెంట్ బై బోత్ డాక్టర్స్ ఫ్యామిలీస్ moving baba to remark they are exceeding the limit in their love and devotion. sare aipoyina ventane aaharam vachindi, adbhutamaina aaharam antadi
అది తిన్న వెంటనే బాబా చెలించిపోయి అసలు వాళ్ళు వాళ్ళ ప్రేమ వాళ్ళ ఆరాధన చూపించడంలో అన్ని రికార్డులు చెరిగిపోయినాయి, అవధులు దాటిపోయి వాళ్ళు ఎవడు చేరుకోలేనంత స్థాయి వాళ్ళు చేరుకున్నారు. ఆ ప్రేమ ఆరాధన అంత అద్భుతంగా ఆ వంటలు వండి పంపించారు. దట్ ఆఫ్టర్నూన్ బాబా డిస్ట్రిబ్యూటెడ్ మనీ టు ది కంపానియన్స్ దట్ హెడ్ బీన్ సెట్ అసైడ్ ఇన్ బెల్గాం ఫర్ పర్చేజింగ్ క్లోత్స్, ఎక్స్ప్లెయినింగ్ 14 rupees విల్ బి గివెన్ టు ఈచ్ ఆఫ్ యూ ఫర్ షూస్ అండ్ అదర్ నెసెసిటీస్ అండ్ 5 rupees ఫర్ గ్లౌస్. అప్పుడు ఇక చలిని తట్టుకోవడానికి ఉత్తర హిందూ దేశం వెళుతున్నారు కాబట్టి ఒక్కొక్కడికి మనం అనుకున్న సామాన్లు కొనడానికి డబ్బు ఇస్తున్నాను అన్నారు. అది ఏమిట, 14 rupees బూట్లు కొనుక్కోవడానికి, ఇంకా మిగిలినటువంటి వస్తువులు 5 rupees గ్లౌస్ కొనుక్కోవడానికి. కాటన్ జాకెట్స్ అండ్ స్కార్ఫ్స్ విల్ బి సప్లైడ్ ఫ్రమ్ ది అమౌంట్ విత్ కాకాబారియా. కాకాబారియా మేనేజర్ కదా, వాడి దగ్గర కొంత డబ్బు ఉంది, దాంతో అందరికీ కాటన్ జాకెట్లు తర్వాత తలకి ఇలా చుట్టుకోవడానికి స్కార్ఫ్లు ఇవన్నీ అందరికీ కొనేసి అతనే సప్లై చేస్తాడు అన్నారు. హీ అగైన్ టోల్డ్ దెమ్ ద కంపానియన్స్ కెన్ టచ్ మనీ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ స్పెండింగ్ దిస్ అమౌంట్ ఫ్రమ్ విచ్ నథింగ్ షుడ్ బి సేవ్. బాబా చెప్పారు, నేను ఇచ్చిన డబ్బు ఇది ఇలా ఖర్చు పెట్టడం కోసం మాత్రమే మీకు డబ్బు ముట్టుకోవడానికి అనుమతి ఇస్తున్నాను, అంతే ఇది ఎలాగ ముట్టుకుంటున్నామని చెప్పి మిగిలిన డబ్బులు ముట్టుకుందాం అని మీరు ప్రయత్నం చేయకండి. తర్వాత ఇది కొన తర్వాత మీ దగ్గర బ్యాలెన్స్ మిగలడానికి వీల్లేదు. ఈ 14, 5, 19 rupees ఇచ్చారు ఒక్కొక్కడికి, ఈ 19 rupees ఖర్చు పెట్టేది రావాలి. ఈ 1 cent రిమైన్స్ ఇట్ షుడ్ బి గివెన్ అవే టు బెగ్గర్స్. మరి చిల్లర అయినా మిగిలిపోయింది అనుకోండి, అది బిచ్చగాళ్ళకి వేసేసి వచ్చేయాలి. అంటే మరి 10 rupees సామాను 11 rupees కొనడానికి కూడా లేదు, ఆయన తోలు తీసేసేవాడు. ఆయన ఏది కొనాలన్నా సరే బేరవాడి కొనవలసినది. నువ్వేమన్నా జమీందారు అనుకుంటున్నావా, బిర్లాగా మీ బాబు అనుకుంటున్నావా అని వారు బాబా. అంచేత చాలా ఒళ్ళు దగ్గర ఎట్టుకొని ఖర్చు పెట్టాలి, కానీ మిగిలిపోతే ఆ డబ్బు బిచ్చగాళ్ళకి ఇచ్చేయండి, మీరు మాత్రం ఖాళీ చేతులతో వచ్చేయాలి. ఆన్ నవంబర్ 18 ద 4th day ఆఫ్టర్ అరైవింగ్ ఇన్ బెనారస్ బాబా సెండ్ ద మెన్ కంపానియన్స్ అవుట్ టు సీ ద సిటీ అండ్ టు విజిట్ ద ఫేమస్ ఘాట్స్. మరి 18th day 5 rupees అనమాట, ఇప్పుడు 4 rupees అయింది ఇప్పటికి బెనారస్లో అడుగుపెట్టి. ఆ రోజున మగవాళ్ళందరినీ మీరు వెళ్ళి నగరం చూసిరండి, చూడవలసినవి ఏమున్నాయో, ఈ స్నాన ఘట్టాలు చాలా అందంగా ఉంటాయి, అవన్నీ దర్శించుకుని రండి అన్నారు. ది వెంట్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ 4 ఓవర్ ద నెక్స్ట్ 3 days 3 రోజుల పాటు 4 గ్రూపుల కింద తిరగమన్నారు బాబా, విత్ సరాశివ్ యాక్టింగ్ యాజ్ దర్ గైడ్. మరి సరాశివ్ పటేల్ బాబా దాస్ ముందు వచ్చి ఇవన్నీ తిరిగి బాగా సీనియర్స్ అయిపోయారు కదా, వాళ్ళు వీళ్ళకి మార్గదర్శకులుగా ఉండి చూపించారు మొత్తం బెనారస్. అట్ ద ఘాట్స్ ద కంపానియన్స్ వర్ రిపల్స్డ్ బై ద బర్నింగ్ కార్పసెస్ డిస్పోజ్డ్ ఆఫ్ అకార్డింగ్ టు హిందూ రైట్ అండ్ బై ద సిటీ సూవేజ్ ఎంప్టింగ్ ఇన్ టు ది రివర్. ఆ ఘాట్ల దగ్గరికి వెళ్ళి హడలిపోయారు కదా ఈ మండలి వాళ్ళు, ఎందుకని శవాల్ని ఆ ఘాట్ల దగ్గర నీళ్లు పోసేసి లోపలికి తోసేసేవారు. ఇదే ఏ ఘాట్ దగ్గరికి వెళ్ళినా, అలాగే ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ చెత్త అంతా ఘాట్ల దగ్గర నుంచి సముద్రంలోకి విసిరేసేవారు, లారీలు పట్టుకొచ్చి ట్రాక్టర్లు పట్టుకొచ్చి. అమ్మబాబోయ్ ఇది చూడడానికి భయంకరంగా ఉంది అని వీళ్ళు కష్టమే అని అయింది వీళ్ళకి పాపం. దే వర్ గ్లాడ్ టు రిటర్న్ టు నార్త్ ఇమ్లీ వేర్ బాబా హ్యాడ్ బిగన్ టు ఎక్సర్సైజ్ విత్ డాక్టర్ ఘనీ డ్యూరింగ్ ద డే. వెనక రాగానే అమ్మ ఇదే బాగుందిరా బాబా, మనకు అవన్నీ చూడడం కంటే ఈ బంగ్లాలోనే హాయిగా ఉంది. బాబా డాక్టర్ ఘనీ కలిసి కొంత వ్యాయామం చేస్తూ ఉన్నాడు. అవుట్ ఆఫ్ హిజ్ లవ్ ఫర్ షోమర్ హీ ఆర్డర్డ్ హిజ్ ఓల్డ్ స్కూల్ మేట్ టు గ్రీట్ హిమ్ ఎవ్రీ మార్నింగ్ విత్ పఠాన్ సాల్యుటేషన్ ఇన్ ది పుష్తూ లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ నార్త్ ఇండియా. సరదా కోసం బాబా ఏం చేశారు, ఈ ఘనీ చిన్ననాటి స్నేహితుడు స్కూల్మేట్ ఆ పర్షియన్ భాషలో ఒక సెల్యూట్ చేయమనేవారట అతన్ని. నా 5-6 రకాల సెల్యూట్లు ఉండేవట, అవన్నీ బయటికి చెప్తూ సెల్యూట్ చేయాలి బాబాయ్. సిన్స్ నో వన్ స్పోక్ పుష్తూ ద వర్డ్ సౌండెడ్ లైక్ రైమ్డ్ గిబరిష్ అండ్ ఎమ్యూజ్డ్ ఎవ్రీవన్. ఆ శబ్దం చాలా వింతగా ఉంటాయట, అది పుష్తూ భాష, అది హజరత్ బాబా జాన్ మాట్లాడేది ఆ భాష. అలాగే బాబా సిరీన్ మై తల్లి కూడా మాట్లాడేది ఆ భాష, మనం లార్డ్ మెహర్లో చదివితే వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవారు ఆ భాషలో. అది ఏమిటో రకరకాల వింత శబ్దాలు కనబడేవి, అందరూ నవ్వుకునేవారు, ఏంట్రా బాబు ఏ భాష ఇది అని.
In the evenings, before the companions went to bed, Baba ordered Ghani to repeat a few Urdu lines in a sing-song voice, which made the lines sound humorous. Translated into English, they were. Ratri padukune mundu Baba Ghani ni pilchi, idigo ila cheppani varata, adi English lo emtante. The old life has passed in different ways. Gata jeevitam edo rakarakaluga saagipoyindi. Today also has passed somehow. Ivela kuda garichipoyindi elagola. Tomorrow be damned, who cares? Rape kuda gadavaku chestunde. Evadu pattinchukuntadu ganaka. ఈ మాటలు అని ఆ పడుకొని పండి అనేవారు బాబాపు. సర్ప్రైజింగ్లీ దీస్ లైన్స్ హ్యావ్ గేవ్ ది కంపానియన్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ రిలీజ్. ఈ మాటలు చెప్పిన వెంటనే ఎవరికాడే చాలా స్వచ్ఛంగా మంచి స్వేచ్ఛ, ఆవేళ భావాలన్నీ ఆవేళ తుడిచేసుకున్నారు, పది పోనే అయిపోయింది, రేపు కూడా పోతుంది. అంటే ఏ రకమైనటువంటి బాధల బందీ కానీ, మనసులో ఒత్తిడి కానీ అన్నీ పోయేవి ఈ లైన్లు చదవగానే. Later, on the 18th, the owner of the property came around with his gardener to see how the party was doing. Ammarnadu, ee bhavanam yajamani oka totamalini teechukoni emati asalu illu em chestunnaru emati kada velliki sarupayalani unnaya ledu chuddam ani vachadu. He walked into the compound and began circling the ground. Aa gate lonchi lopaliki vachi aa chuttu ila tirugutu unnadu aa garden lo. When word of this visit was brought to Baba's notice, he ordered the owner to leave. వెంటనే మండలి వాళ్ళు బాబాకి చెప్పారు, బాబా ఇలా ఓనర్ వచ్చేటి మరి ఏం చేయాలి, బయటపోమన్నారు. వాణ్ణి లోపలికి రావడానికి అనుమతి లేదు, వెంటనే వాణ్ణి వెళ్ళిపోమన్నారు బయటకు. లేదా ల్యాండ్ లార్డ్ కంప్లైంట్ అండ్ ప్రామిస్ నాట్ టు స్టే డిస్టర్బ్ ది పార్టీ అగైన్. వాడు పాపం అలాగే మీ కోరిక ఎలా అయితే నేను వెళ్ళిపోతాను, చెప్పండి మీ పెద్దన్న గారికి నేను తప్పకుండా ఎప్పుడు ఆటంకం కలిగించాను మీకని చెప్పండి అన్నాడు. Baba sent Adi Senior to remain Dr. Nath about the conditions of privacy that were required. Mali Adi Senior ni Dr. Nath daggariki pampinchadu. Emoy rules marchipovadu summa, ee velago building owner gaadu lopaliki vacheshadu cheppakunda nu kuda eppudu Baba ni gaani aina sahacharulu gaani choodadaniki sahasam cheyyakoodadu, neeku malli gnyapakam cheyamannaru Baba ani Adi Senior ni pampincharu. At Naughty Emily, the health of some of the companions began to break down. పాపం కొంతమంది మండలి వాళ్లకు ఆరోగ్యం పాడైంది, అంటే అనారోగ్యం సంక్రమించింది. ఇక్కడ ఈ బంగ్లాలో ఉండగా రెండు సఫర్డ్ ఫ్రమ్ ఎ మైల్డ్ కేస్ ఆఫ్ ది ఫ్లూ, విచ్ నెసెసిటేటెడ్ బాబా కాలింగ్ ఇన్ డాక్టర్ డాంకిన్ టు ట్రీట్ హిమ్. అతనికి ఫ్లూ వచ్చింది, రొంప జ్వరం దగ్గు వచ్చాయి. ఎవరికి? పెండుకి. అప్పుడు డాక్టర్ డాంకిని పిలిచి వీటికి చికిత్స చేయన్నారు బాబా. బాబా ఆల్సో హ్యాడ్ ఏ స్లైట్ కోల్, బాబా కూడా కొంచెం రొంప చేసింది ఒకసారి. అండ్ మనీ వాజ్ ఇన్ బెడ్ విత్ ఎ ఫీవర్ అండ్ కోల్డ్. బాబా చెల్లెలు మణిజాకి జ్వరం రొంప కూడా వచ్చింది, విచ్ వాజ్ డయాగ్నైజ్డ్ యాజ్ ఎ సివియర్ కేస్ ఆఫ్ ఫ్లూ. ఆవిడ కూడా సివియర్గా వచ్చిన ఫ్లూ అని డయాగ్నైజ్ చేశారు. వెన్ పెండు రికవర్డ్, హీ అండ్ ఎరేజ్ బ్రాట్ అప్ ది సబ్జెక్ట్ ఆఫ్ ద ప్లాన్ ఫుడ్ జర్నీ టు హరిద్వార్ అండ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ ది లగేజ్ అండ్ పర్సనల్ ఆర్టికల్. సరే పెండు అరేంజ్మెంట్ వాళ్ళ, ఎప్పుడు సహవాసులు జరగాలన్నా పనులు చేయాలన్నా ముందు అతనిది బాధ్యత అంతా. అతనికి కొంచెం జ్వరం తగ్గగానే ఇరిచ్తో కలిసి బాబా దగ్గర చర్చ తెచ్చాడు. ఏమిటి బాబా, ఈ బెనారస్ 3 వారాలు అయిపోగానే హరిద్వార్ కాలినడకన వెళ్ళాలి అన్నావు నువ్వు, మరి ఈ లగేజీలు ఈ సామాన్లు ఇవన్నీ ఎలాగ పట్టుకెళ్ళాము అని బాబా దగ్గర ప్రస్తావన తెచ్చాడు. Although a special caravan was being brought by Patri from Meravan and a bullock cart would be available, Pendu and Erich felt that several more carts were needed to convey all their paraphernalia. Oka caravan ante bandi maharajadulo undi chudandi, oka bandi adi undi, oka edla bandi kuda undi, kani ivi saripothaya? 20 mandiki luggage lu mootlu 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 unnai, chaala bollu kavalsu untademo baba ani Erich cheppadu. Baba said, as we go onwards, by the end of December, nearly 50% of the luggage will have melted away. Em paraledanna manu rojulu gadichi kondi mana luggage palsapadi pothundile annaru. Endukani tinevi tineestam konni vastulu paata ayipoyini paareste aa mootallo unnavi manam vesukoni tirugutam kabatti manam mosevi tagipothayile. The stock of dry provisions is meant for the training period of begging ending 31st.
మనం కొన్ని గింజలు ఈ పిండి ఇవి మోస్తూ ఉన్నాం. అవి డిసెంబర్ 31 వరకే, ఆ తర్వాత ఉంటే తినడం లేదా లేదు. ఇక మోట ముళ్ళు ఏమి ఉండవు తర్వాత, అప్పటికి అయిపోతాయి లేవి అన్నారు. ఆఫ్టర్ 1 జనవరి వి విల్ లివ్ అన్ వాట్ వీ గెట్ బై బెగ్గింగ్. 1 జనవరి 1950 తర్వాత కేవలం మనం బిచ్చం ఎత్తుకున్నప్పుడు ఏమొస్తే అదే మన ఆహారం. దేర్ ఓన్ బి ఎనీ మనీ, అసలు డబ్బులు ప్రసక్తి లేదు, ఎవరి దగ్గర పైస ఉండని వీళ్ళేరు ఆ వాళ్ళని. యాజ్ పర్ ది కండిషన్స్ ఆఫ్ ద న్యూ లైఫ్ దేర్ ఓంట్ ఈవెన్ బి ఎనీథింగ్ టు ఫాల్ బ్యాక్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఎమర్జెన్సీ. ఇప్పుడు మీరెవరు డబ్బులు ముట్టుకోకపోయినా ఆ కాకా బయలడేదే 100 రుణాలలో పెట్టి ఏదైనా ప్రమాదం వస్తే అప్పుడు వాడుతూ ఉన్నాం. కానీ అప్పుడు నిత్యం ప్రమాదమే, ఇంకేముండవు వాడుకోని, అక్కడ డబ్బులు లేవు ఏమీ లేదంటే ఆయన ఇచ్చేకి వదిలేసి మనం బతకడమా చావడమా ఆయన ఇష్టమే. ఆది సజెస్టెడ్ దట్ దిన్స్ సిన్స్ ది వుడ్ ఆల్రెడీ హ్యావ్ ఏ క్యామెల్ విత్ దెమ్ వై నాట్ పర్చేజ్ ఎ కార్ట్ ఫర్ ఇట్. ఆది అన్నాడు, ఫోన్లే బాబా 2 బళ్ళు ఆల్రెడీ ఉన్నాయి, ఎలాగ వంటిస్తాడు అతను ఇచ్చాడు కదా, దానికి కూడా ఒక బండి కట్టేస్తే 3 బళ్ళు అవుతాయి, కనీసం కొంత మోత తగ్గుతుంది కదా అని ఆది సలహా ఇచ్చాడు. ఆఫ్టర్ థింకింగ్ ఇట్ ఓవర్ బాబా ఎగ్రీ, కాసేపు ఆలోచించారు బాబా, సరే ఫోన్ కానివ్వండి దానికి కూడా ఒక బండి కొనండి అన్నారు. ఈ కన్సల్టెడ్ బైదిల్ అండ్ డాంకిన్ హూ ఆర్ ఫెమిలియర్ విత్ క్యామెల్. బైదిల్ పర్షియా దేశానికి చెందినవాడు కాబట్టి ఒంటెలతో బాగా సహజీవనం అలవాటైనవాడు. అలాగే డాక్టర్ డాంకిన్ బాబా దగ్గరకు వచ్చే ముందు యువకుడిగా సహారా ఎడారి మొత్తం ఒంటి మీద దాటేశాడు, యువతల నుంచి అవతలి. అంచేత అతను కూడా ఈ ఒంటెల్ని సంరక్షణ చూడడంలో మహానేర్పు సంపాదించిన వాడు. కాబట్టి వీళ్ళిద్దరు సలహా తీసుకున్నారు. బైదుల్ హ్యాడ్ ఓన్ క్యామెల్స్ వెన్ హి లివ్డ్ ఇన్ ఇరాన్, ఇది చెప్తున్నాడు బావుజీ. ఇరాన్లో జీవించినప్పుడు అతను సొంతంగా కొన్ని ఒంటెలు ఉండేవి యజమాని అతను ఒంటెలకు. అండ్ ఇయర్స్ ఎర్లియర్ డాంకిన్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్ వైల్ ట్రావెలింగ్ ఇన్ సహారా డెజర్ట్. ఆ సహారా డెజర్ట్లో ఇతను తిరిగాడు కాబట్టి ఇతను కూడా అనుభవం. సాటిస్ఫైడ్ ఫ్రమ్ ద డిస్కషన్ దాట్ ఇట్ వుడ్ బి ప్రాక్టికల్ బాబా సెండ్ వన్ ఆఫ్ ద కంపానియన్స్ టు డాక్టర్ నాల్ టు ఆస్క్ వెదర్ హీ వుడ్ బి విల్లింగ్ టు పర్చేజ్ ఏ క్యామెల్ కార్ట్. సో బాబా అసలు సాధ్యాసాధ్యాలన్నీ చర్చి జరిపారు. ఓ పర్వాలేదు బాగుంటుందన్నారు. అయితే ఇంకేం ఇరిచిని వీళ్ళు డాక్టర్ నాథ్ని అడుగు, మరి మనకు ఒంటికి బండి కూడా ఇవ్వాలి, వాడు ఇవ్వగలరా లేదా అడిగిరా అన్నారు బాబా. ద డాక్టర్ హ్యాపీలీ అగ్రీడ్. ఓ దానికి ఏం భాగ్యం, బ్రహ్మాండంగా, అదేం కష్టం కాదన్నాడు పాపం డాక్టర్ గారు. బట్ ఈ వాజ్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ ఎనీ మనీ ఫర్ ఇట్. కానీ మరి దానికి డబ్బులు ఇస్తానంటే మాత్రం నేను తీసుకోను, నేను ఇస్తాను, నన్ను ఇవ్వనివ్వండి అన్నాడు అతను. దీస్ జనరస్ ఆఫర్ వాజ్ ఎస్పెషల్లీ టైమ్లీ బికాస్ దెర్ వాజ్ లిటిల్ మనీ లెఫ్ట్ ఇన్ ఆకాశ బడ్జెట్. నిజానికి వీళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు. అమ్మ బతికేవరా బాబు, బాగానే వాడు కండిషన్ కూడా పెట్టాడు, నాకు డబ్బులు వద్దని, బాగుంది వీడి దగ్గర ఇస్తే చిల్లరే మిగిలింది, కాకా బ్యారియా దగ్గర డబ్బులు లేవు. బాబా దెన్ గేవ్ ఇన్స్ట్రక్షన్ టు బైదిల్ అండ్ బాబా దాస్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మస్ సాధు అండ్ సెయింట్స్. సరే తర్వాత బైదిల్ని బాబాదాస్ని పిలిచారు. ఈ బెనారస్లో సాధువులు మస్తులు యోగులు వీళ్ళు ఎవరెవరున్నారు ఎక్కడెక్కడున్నారు సమాచారం సేకరించండి అన్నారు. ఆది పాయింట్ అవుట్ టు బాబా. ఆది బాబాతో ఇలా చెప్పాడు, యూ హ్యాడ్ సెట్ ఇన్ మెహరాబాద్ దట్ యువర్ మస్ట్ వర్క్ వాజ్ ఓవర్. బాబా నువ్వు బయలుదేరేటప్పుడు మెహరాబాద్లో ఏం చెప్పావంటే మస్ట్ కార్యక్రమం పూర్తి అయిపోయింది అని చెప్పావు కదా, వాట్ ఈస్ ది న్యూ మస్ట్ ఫేజ్, నువ్వు మళ్ళీ మస్తులు అంటే ఏంటి అని పాప ఆది అడిగా. బాబా రిప్లై, యూ పీపుల్ హ్యావ్ షార్ట్ మెమరీస్, మీ జ్ఞాపకాలు ఇంతంత జ్ఞాపక శక్తి, మీది మీ చాలా తక్కువ జ్ఞాపక శక్తి. ద మస్ట్ యాక్టివిటీ అది ఓల్డ్ లైఫ్ హ్యాడ్ ఎక్స్క్లూజివ్ ఇంపార్టెన్స్ ఫర్ మీ, బట్ హీర్ ఆఫ్టర్ దిస్ వర్క్ విల్ హ్యావ్ ఇంపార్టెన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పటి వరకు నేను చేసిన మస్తు కార్యక్రమము నాకు సంబంధించిన ప్రాముఖ్యత మాత్రమే కలిగి ఉండేది, కానీ ఇప్పటి నుంచి నేను చేసేటువంటి మస్తు కార్యక్రమం మీ అందరి గురించి నేను చేసేది, మీ అందరికీ చాలా ప్రధానమైనటువంటి. ఐ మే ఆస్ గనీ టు మాసీజ్ ద లిమ్స్ ఆఫ్ ది మస్త్. ఉదాహరణ చెప్తున్నారు, ఓ మస్తుని తీసుకొస్తాం, గనీ గని పిలిచి వాడు కాళ్ళు నొక్కు బాగా, వాడు పాపం అలిసిపోయాడని చెప్తాను నేను, వాడికి సేవ చేయిస్తాను మీ ద్వారా. ఆ రాస్క్ విష్ణు టు ఫీడ్ హిమ్, లేకపోతే విష్ణు మాస్టర్ని పిలిచి వాడికి భోజనం తినిపించమంటాను నేను. ద వర్క్ విత్ మస్త్ సెయింట్స్ అండ్ సాధువులు అబ్సల్యూట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ద పాస్ట్.
గతంలో నేను చేసిన మస్తు కార్యక్రమమునకు ఇప్పుడు నేను చేపట్టబోయే మస్తు కార్యక్రమమునకు అసలు సంబంధమే లేదు. ఐ మైట్ మేక్ యూ సర్వ్ దెమ్ ఆర్ ఐ షల్ సర్వ్ దెమ్ మై సెల్ఫ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. నేను మిమ్మల్ని వాళ్ళకి ఆహారం పెట్టమనొచ్చు, లేకపోతే మీరు ఎలా చూస్తూ ఉండమంటే నేనే వాళ్ళకి ఆహారం పెట్టచ్చు కూడా, విచ్ వాజ్ నెవర్ ది కేస్ బిఫోర్. ఇదివరకు మీరు ఎప్పుడైనా అందులో చేశారా? నేనే చేశాను మొత్తం అంతా ఇదివరకు. ఐ మైట్ ఈవెన్ హ్యూమిలియేట్ మై సెల్ఫ్ ఇన్ యువర్ ప్రెజెన్స్ ఆర్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్ ఇన్ ఎ మేనర్ దట్ వుడ్ బి షాకింగ్ టు యూ ఆల్. నేను నన్ను నేను శిక్షించుకోవచ్చు మీ అందరి ఎదురుగా, మీరు తట్టుకోలేనంతగా కూడా పరిస్థితి ఉండొచ్చు. సో ఐ నీడ్ మస్ సాధుస్ అండ్ సెయింట్స్ ఫర్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్క్ ఆల్ టుగెదర్. అంచేత ఇప్పుడు నేను చేయబోయే పని పూర్తిగా భిన్నమైనది. ఇన్ దిస్ న్యూ లైఫ్ ఐఎమ్ ఆన్ అన్ ఈక్వల్ ఫుటింగ్ విత్ యూ ఆల్. జ్ఞాపకం పెట్టుకోండి, ఈ నవజీవనంలో ఒక దివ్య ప్రియతముడిగా నేను మస్తులను సాంగత్యం చేయను. నేను మీ అందరిలో ఒక్కడిని నేనే. ఇఫ్ యు ఆర్ ఆర్డినరీ ఐఎమ్ ఆర్డినరీ విత్ యూ. నువ్వు సామాన్యుడు అయితే నేను కూడా అతి సామాన్యుడినే. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎనీ వే గ్రేట్ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ ఐఎమ్ ఆల్సో గ్రేట్ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ. నీవు అసాధారణమైన వాడి అయితే నేను కూడా అలాంటి వాడిని. ఇఫ్ యు ఆర్ సంథింగ్ ఐఎమ్ సంథింగ్. నువ్వు ఏదైతే నేను కూడా అదే. దేర్ఫోర్ నౌ ఇన్ రిలేషన్ టు మస్ ఐఎమ్ ఆన్ ద సేమ్ ఫుటింగ్ యాజ్ ఆల్ ఆఫ్ యూ. అంచేత మస్తులు వచ్చినప్పుడు మీరు ఎలాగో నేను అంతే. క్యారింగ్ అవుట్ బాబాస్ ఆర్డర్ బాబాదాస్ బిగాన్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మస్. బాబాదాస్ పాపం బాబా చెప్పినట్టే వెళ్ళిపోయి సేకరించడం మొదలుపెట్టాడు సమాచారం. బట్ బైదుల్ ద చీఫ్ మస్ట్ హంటర్ ఇన్ ది ఓల్డ్ లైఫ్ స్టార్టెడ్ కరెక్టింగ్ హిమ్ ఇన్ హిస్ హ్యాబిచువల్ వే అబౌట్ ఓల్డ్ అండ్ న్యూ మస్. బైదుల్ పేరేమిటండి బాబా పెట్టిన పేరు? సర్దార్ ఆఫ్ మస్ట్స్ అని బాబా పేరు పెట్టాడు. అంటే అతను మహానైపుణ్యం కలిగిన వాడు అనమాట. అలా చూసి అరే పిచ్చాడు అనేవాడు, లేకపోతే ఇలా చూసి వీడి మస్త్ అని చెప్పగలిగిన నేర్పు బాబా అతనికి ఇచ్చారు. అతను అంచేది బాబాదాసు ఎవడో తీసుకొచ్చి వాడు పిచ్చోడిని తీసుకొచ్చి వదిలేయాలి పాపం చెప్పేవాడు. వీడు పిచ్చాడు, పిచ్చాడు తీసుకెడితే ఆయన ఊరుకోడు, వీడు మస్తు వాడు మస్తు అని బాబాదాసు పాపం ఇతను సూచన చేస్తూ ఉండేవాడు. ఇతను బాబా యొక్క పాత జీవితంలో ప్రధానమైనటువంటి పనిముట్టు బాబాకు మస్తుల్ని సేకరించడంలో బైదుల్. బాబా స్టాప్ హిమ్ సేయింగ్ ఈ బైదుల్ డస్ నాట్ అండర్స్టాండ్ దీస్ ఈ విల్ ల్యాండ్ మీ ఇన్ ఎ మెస్. ఫర్ గాడ్ సేక్ డూ వాట్ యు ఆర్ టోల్డ్ అండ్ గివ్ అప్ యువర్ ఓల్డ్ హ్యాబిట్స్. బాబా దాన్ని ఒప్పుకోలేదు. నువ్వు మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళి అప్పుడు మీ నేర్పులన్నీ ప్రదర్శించి ఇక్కడ వద్దు, వాడికి ఏం తోస్తే వాడికి చేయని, నువ్వేం తెస్తే అచ్చి అంతే అన్నారు. అండ్ మార్నింగ్ ఆఫ్ 20th when baba joined the men at the veranda of the main house, he was in excellent spirits and dictated in gujarati the following couplet to gani which translated into english means 20th tarikh vachindi baba chaala ullasanga unnaru appadikappudu gujarati bhashalo idigo ila ee maatalu chepparu. Our helplessness has indeed done a great favor. Mana nisahayata manaki ento laabhanni chekurchi pettindi. Emutata? By bestowing upon us all the heroic courage for which we were thirsting for so many years. Enno yella batti ye nayakatva lakshanalu manamu puniki puchukovalani taapatraya padutunnamu emutadi asamanyamaina dhairyam ante adi manaku adakunnani ichchindi mana nisaya ye sahayanni angikarinchukunda manam ready ayipoyinappudu dhairyanga inkemiti mahadhairyam edi potham 5 nimshalu okay. Ready? Baba then added, the day must be drawn soon when we can with pride and justification say it about ourselves. Adi oka roju ostundi manam dhairyamga bora virchukoni ee maatalu cheppagalagali manam. Aa roju tappakunda ostundi mana jeevitallo. In keeping with the spirit of helplessness, Baba gave instructions about begging. Appudu bhikshatana cheseetuvanti dasha gurinchi బాబా ఇలా చెప్పారు. అంటే మరి సహాయం అర్థించకూడదు కదా ఎవరిది, కానీ మరి బిచ్చం ఎత్తుకోవాలి ఎలా నేను లింకు అని చేత కొన్ని నియమాలు బాబా చెప్పారు. విచ్ వాజ్ టు బీ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద ట్రైనింగ్ పీరియడ్. ఈ శిక్షణా కాలంలో రెండవ దశ అనమాట ఇది. హీ ఎన్యూమరేటెడ్ ది ప్రీ రిక్విజిట్స్ ఫర్ బెగ్గింగ్. ఆ బిచ్చం ఎత్తుకునేటప్పుడు మనం ఎలా వ్యవహరించాలి ఈ విషయాలు చెప్పారు బాబా. నెంబర్ 1 బేర్ ఫుట్. బిచ్చగారు షూలు చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు. చెప్పులు లేకుండా
విడికాళ్లతో వాడు బిచ్చాటన చేయాలి. కఫ్నీ అంటే పొడుగైన గౌను, సిద్ధి సాయిబాబా వేసుకుంటారు చూడండి, ఇక్కడి నుంచి ఒకటే గౌను మోకాళ్ళ కింది వరకు కూడా ఒక గౌను. ఎ బౌల్ ఒక చిప్ప పాత్ర, బ్రాస్ పాటడు ఒక ఇత్తడి పాత్ర వీళ్ళందరికీ కొని పెట్టారు బాబా. ఏ జోలీ, జోలీ అంటే గుడ్డ సంచి, గుడ్డ సంచి ఉంటుంది కదా మన మామూలుగా ఇలా పట్టుకోవడానికి తాళ్ళు ఉండి సంచి గుడ్డ సంచి ఒకటి, దానిలో అరలు కూడా ఉంటాయట ఆ సంచిలో. ఒక అరలో వండకుండా వేసినటువంటి గింజలు ముడి సరుకు, వండినటువంటి పదార్థాలు ఒక అరలో, ఇలాగూ ఆ సంచిలో అరలు పెట్టారు. అంటే వండినవి వేరు వండనివి వేరు, తడి సరుకు పొడి సరుకు. ఇన్ బెగ్గింగ్ డూ నాట్ టచ్ ఫీమెన్ అని. ఒక స్త్రీ విషయం వేస్తుందనుకోండి, చాలా జాగ్రత్తగా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆవిడ్ని తాకకుండా జాగ్రత్త పడాలి పురుషులు. బట్ యు మీ ఆస్క్ అండ్ యాక్సెప్ట్ ఆర్మ్స్ ఫ్రమ్ విమెన్ యాజ్ వెల్ యాజ్ మెన్. అయితే ఆడవాళ్ళ దగ్గర మీరు విషయం స్వీకరించవచ్చు, మగవాళ్ళ దగ్గర స్వీకరించవచ్చు, కానీ వాళ్ళని తాకకుండా జాగ్రత్త పడాలి. వైల్ బెగ్గింగ్ యు హ్యావ్ టు సే టు విమెన్. మరి ఎలా బిచ్చం ఎత్తుకునేటప్పుడు ఏమైనా మాట్లాడాలి కదా, ఏం మాట్లాడాలి? ఆడవాళ్ళనైతే ఏమనాలట, మా అమ్మా అనాలట, భిక్షా దీజియే, అమ్మా భిక్ష వెయ్యండి అని అడగాలి. అంటే గుమ్మం దగ్గర నుంచి పిలవాలి కదా, మరి లోపల నుంచి రావాలంటే ఆవిడ అమ్మా భిక్ష వెయ్యండి అని అడగాలి. అంటూ మెన్ భాయి భిక్ష దీజియే, అదే మగవాళ్ళనైతే అయ్యా సోదర భిక్ష వెయ్యండి అని అడగాలి. బాబా ఎంత ఖచ్చితంగా ఎంత నిశితంగా ఉంటాయి ఆయన ఆర్డర్స్ అనేటువంటిది, ఎక్కడా కూడా పోయినరా పోయి అడుక్కోండి అని ఏం చెప్పలే, అన్నీ ఎలా ఉండాలో ఎలా అన్నీ 1, 2, 3, 4 అని ఖచ్చితంగా చెప్పేస్తూ ఉంటారు బాబా. ద కంపేనియన్స్ వర్ టు గో అవుట్ ఇన్ పెయిర్స్, ఇద్దరిద్దరు కలిసి వెళ్ళాలి ఈ బిచ్చాటనికి వెళ్ళేటప్పుడు. 10 AM 10 వెళ్ళాలి, అరే పొద్దున్న 8 వెళ్ళిపోతే ఎవడు పెడతాడు కదా, సో 10 వెళ్ళాలి. అండ్ యాజ్ సూన్ యాజ్ భిక్ష వాజ్ రిసీవ్డ్ దేవర్ టు రిటర్న్ డైరెక్ట్లీ టు బాబా. ఆ బిచ్చం ఎవరైనా వేయగానే తినగా బాబా దగ్గరికి పట్టుకొచ్చేయాలి, ఆ బిచ్చాటం పూర్తయిపోగానే, రిగార్డ్లెస్ ఆఫ్ క్వాంటిటీ ఆర్ క్వాలిటీ. అంటే నా సంచి ఇంకా నిండలేదు ఇంకా తిరుగుదాం అని తిరగకూడదు, ఖచ్చితంగా బాబా ఏ టైం చెప్పాడో ఆ టైంకి అది ఇంతైనా దాన్ని నిండా నిండిపోయినా బాబా దగ్గరకు వచ్చేసి బాబా ముందు పెట్టవలసింది. ఇఫ్ యూ రిఫ్యూజ్ ఇట్ ఇన్ హౌస్ దేవర్ టు మూవ్ ఆన్ టు ది నెక్స్ట్, ఇంటి దగ్గర పోవయా పైకి పోవయా అన్నాడు అనుకోండి, ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి. ఇఫ్ బై 7 PM నథింగ్ హ్యాడ్ బిన్ రిసీవ్డ్ దే మస్ట్ రిటర్న్ టు నాత్ ఇమ్లీ ఎనీవే. సో ఎవడో వేయకుండా ఉంటే అలా కొద్ది కొద్దిగా సాయంత్రం 7 వరకు తిరగచ్చు, కానీ 7 మాత్రం ఇంకా ఆపేసి తిరిగి ఆ బంగ్లా దగ్గరికి తిరిగి వచ్చేయాలి. బాబా స్టిపులేటెడ్ దట్ నీలు ఏ బ్రాహ్మిన్ వాజ్ టు బెగ్ ఇన్ ముస్లిం లొకాలిటీ, వేరే ఘని ఏ ముస్లిం వాజ్ టు బెగ్ ఇన్ హిందూ లొకాలిటీ. మళ్ళీ ఇంకొక నియమం కూడా పెట్టారు, ఈ డాక్టర్ నీలు శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడు కాబట్టి వాడు మహమ్మదీయులు నివసించే ఏరియాలో భిక్షాటన చేయాలి. ఈ అబ్దుల్ ఘని వీడు ఇస్లాముకు చెందినవాడు మహమ్మదీయుడు కనుక వీడు హిందువులు నివసించే ప్రాంతంలో భిక్షాటన చేయాలి. ద కంపానియన్స్ వర్ టు అప్రోచ్ ప్రైవేట్ డివెల్లింగ్స్ అండ్ హౌసెస్ ఓన్లీ, అంటే గవర్నమెంట్ బిల్డింగ్లు ఆఫీసులు అక్కడికి వెళ్ళి భిక్షాటన చేయకూడదు, వ్యక్తులు నివసించేటువంటి భవనాల దగ్గరికి మాత్రమే వెళ్ళి భిక్షం అడగాలి. దెన్ విత్ ట్వింకిల్ ఇన్ హిజ్ ఐ బాబా ఫర్వే ది కంపానియన్ టు బెగ్ ఎట్ స్వీట్ మీట్ షాప్స్. బాబా కళ్ళల్లో ఒక మెరుపు కనపడుతూ ఉండగా అన్నారట, ఓయ్ మిఠాయి షాపుల దగ్గర మాత్రం అడగండి మిఠాయిలు లడ్డూలు ఇస్తారట, అంచేత అలాంటి చోట అడగండి, కేవలము మనుషులు నివసించేటువంటి నివాస గృహాల దగ్గర మాత్రమే బిచ్చం ఎత్తుకోండి. టర్నింగ్ సీరియస్ అగైన్ హి సెడ్, అంటే ఒక్కోసారి నవ్వుతూ ఉంటారు ఒక్కోసారి గంభీరంగా మారిపోతూ ఉంటారు బాబా, గంభీరంగా మారిపోయి ఇలా అన్నారు, ఇఫ్ ది కంపానియన్స్ వర్ షోన్ హోమేజ్ ఇన్ ఎనీ వే దట్ వర్ టు రిటర్న్ ఇట్ యాక్షన్ ఫర్ యాక్షన్ అండ్ దే వర్ నాట్ టు ప్రొవోక్ ఎనీ వన్ ఆర్ బీ ప్రొవోక్డ్. ఎవడైనా గబుకు నీ పాదాలు ముట్టుకున్నాడు అనుకో, వెంటనే వాడి పాదాలు ముట్టేసుకోవాలి, వాడు ఏం చేస్తే అది చేసేయాలి నువ్వు, వాడు ఇలా అన్నాడు అనుకో నువ్వు ఇలా అనేయాలి వెంటనే, వాడు ఇలా అంటే అలాగే అనేయాలి నువ్వు, వాడు కాళ్ళు ముట్టుకుంటూ నువ్వు కాళ్ళు ముట్టుకోవాలి,
వెంటనే అది బదులు తీర్చేయాలి. అయితే వాడిని రెచ్చగొట్టడం కానీ, వాడిని అవమానం చేయడం కానీ, నొచ్చుకునేలా చేయడం కానీ చేయకూడదు. హీ ఎక్స్ప్లెయిన్, ఇఫ్ నీలు ఈజ్ ఇన్సల్టెడ్ బై ఏ ముస్లిం, ఈ షుడ్ నాట్ ఎక్స్ప్రెస్ యాంగర్ బట్ గో టు అనదర్ హౌస్. ఉదాహరణకి ఈ నీలుగాడు ఎవడో మహమ్మది ఇంటికి వెళ్ళాడు, ఆ పోవా పందిలో ఉన్నావు నువ్వు, సిగ్గులేదా నీకు అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి వాడు? అలాగే మహాప్రభు అని పక్కింటికి వెళ్ళిపోవాలి, అంతే. పక్కింటికి వెళ్ళిపోవడం, అక్కడ మళ్ళీ భిక్ష అడగాలి. ఆఫ్టర్ రిసీవింగ్ భిక్ష ద కంపానియన్స్ వర్ టు సెల్యూట్ ది గివర్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ డిపార్ట్. ఆ భిక్ష తీసుకున్న వెంటనే రెండు చేతులు ఇలా జోడించి వాడికి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అంతే వెళ్ళి చేయవలసింది. బాబా సెడ్ దట్ ది బెగ్గింగ్ వుడ్ బిగిన్ ఇన్ 4 డేస్ అండ్ నవంబర్ 24th, ఇంకా 4 రోజులు ఉంది, 24 నవంబర్ నాడు మనం ఈ బిచ్చాటన కార్యక్రమం మొదలవుతుంది అన్నారు బాబా. బాబా దన్ చేంజ్ ది సబ్జెక్ట్, సేయింగ్ దట్ హీ వాంటెడ్ టు గో టు హరిద్వార్ ఇన్ ది నార్త్ ఇండియా ఫర్ కుంభమేళా. ఈ సబ్జెక్ట్ అయిపోయింది, రెండో సబ్జెక్టులోకి గెంతారు బాబా. అదేమిటి, ఇది అయిపోగానే మనం హరిద్వార్ వెళ్ళాలి. ఎందుకు హరిద్వార్? అక్కడ కుంభమేళా జరుగుతుంది, దానిలో మనం పాల్గొనాలి. ఏ రిలీజియస్ సెలబ్రేషన్ హెల్డ్ వన్స్ ఎవ్రీ 12 ఇయర్స్ విచ్ మిలియన్స్ ఆఫ్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ అటెండ్. ఆ కుంభమేళా అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం బావజీ రాశాడు. 12 ఏళ్లకొక్కసారి చాలా వేడుకగా జరుగుతుంది. లక్షలాది మంది హిందువులు, కొంతమంది మహమ్మదీయులు కూడా ఆ వేడుకల్లో పాలు పంచుకుంటారు. ఇన్ కనెక్షన్ విత్ హిస్ వర్క్ బాబా వాంటెడ్ టు కాంటాక్ట్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ దోస్ పార్టిసిపేటింగ్ ఇన్ ది సెలబ్రేషన్. నా కార్యక్రమంలో భాగముగా అనేక మందిని ఆ కుంభమేళాలో నేను కలవాలి అనుకుంటున్నాను. దేర్ ఫార్ ఇన్ ది ఆఫ్టర్నూన్ యూ ఆస్క్డ్ విష్ణు అండ్ సదాశివ్ టు స్టడీ ది హిందూ అల్మనాక్ టు డిటర్మిన్ ద డేట్స్ అండ్ విచ్ ది మేళా వుడ్ బి హెల్డ్. బాబా ఏమన్నారు మధ్యాహ్నం, విష్ణుని సదాశివుని పిలిచారు, ఒరే బాబు హిందూ పంచాంగం తిరగండి ఒకసారి, ఆ కుంభమేళ ఎప్పుడు జరుగుతుంది, ఆ డేట్లు అవి ఖచ్చితంగా నాకు చెప్పండి మీరు అని చెప్పారు. ద ఫౌండ్ దట్ ఇట్ వాస్ షెడ్యూల్ టు టేక్ ప్లేస్ అట్ ద 2nd, 13th and 17th of April 1950 ఏప్రిల్లో 2వ తారీఖు, 13వ తారీఖు, 17వ తారీఖు ఈ 3 రోజుల్లోనూ ఆ కుంభమేళా నిర్వహించబడుతుంది అని చెప్పారు. విచ్ కరస్పాండ్ టు సర్టన్ ఫేజెస్ ఆఫ్ ది మూన్, అది చంద్రుని యొక్క ఆ పరిస్థితిని బట్టి, ఆ నెలవంక లాగనమాట, దాని పరిస్థితిని బట్టి ఈ రోజులు నిర్ణయించబడతాయి అని బాబా చెప్పారు. లేటర్ దట్ డే ఆన్ నవంబర్ 20 డాంకిన్ వాజ్ సెంట్ టు సారనాథ్ ఎ ఫ్యూ మైల్స్ అవే టు లుక్ ఎట్ 2 బంగ్లోస్ ఫర్ ద పార్టీస్ నెక్స్ట్ స్టే. ఆ నవంబర్ 20వ తారీఖున ఆ డాంకిన్ని పిలిచి బాబా అన్నారు, ఇక్కడ దగ్గరలో సారనాథ్ అనే ప్రాంతం ఉంది, మనం తర్వాత మకాం ఉండడానికి అక్కడ బంగ్లా వెతికిరా అని పంపించారు. దిస్ క్వయట్ సిటీ విత్ ఇట్స్ మెనీ ష్రైన్స్ అండ్ టెంపుల్స్ వాజ్ ద ప్లేస్ లార్డ్ బుద్ధ చోజ్ టు బిగిన్ హిజ్ మినిస్ట్రీ 2500 ఇయర్స్ బిఫోర్ అండ్ ఈజ్ వెరీ సీక్రెట్ టు ది బుద్ధిస్. మహానిశ్శబ్దంతో కూడిన ఈ నగరం అనేక దేవాలయాలతో, అనేక కోవిళ్లతో అది నిండి ఉన్నది. ముఖ్యంగా 2500 ఏళ్ల క్రితము బుద్ధుడు తన యొక్క కార్యక్రమం ప్రారంభించడానికి ఈ స్థలాన్ని ఎంచుకున్నాడు ఆయన. అంటే ఆయన మఠం అక్కడ ఉండేది. మీన్వైల్ ఎట్ నార్త్ ఇమ్లీ అసైడ్ ఫ్రమ్ దేర్ యూజువల్ డ్యూటీస్ ద విమెన్ వర్ కెప్ట్ బిజీ ఫుల్ఫిలింగ్ ఏ రిక్వెస్ట్ ఫ్రమ్ బాబా. సరే, ఈలోగా ఈ బంగ్లాలో ఉంటున్న ఆడవాళ్లకు బాబా వేరేగా ఒక పని అప్పచెప్పారు. యూ విల్ మేక్ పపెట్స్ బికాజ్ ఆఫ్టర్ యూ లీవ్ హియర్ అండ్ టేక్ టు ద రోడ్ యూ విల్ హ్యావ్ టు బిగిన్ టు ఎండ్. బాబా అన్నారు, మీరంతా బొమ్మలు చేయండి, ఆట బొమ్మలు. ఎందుకని, ఇక్కడి నుంచి మనం బయలుదేరి వెళ్ళిన తర్వాత మీరు ఏదో ఒక సంపాదన, ఒక వ్యాపకం ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది. యూ కెన్ డూ దట్ బై గివింగ్ పర్ఫెక్ట్ షోస్. ఈ బొమ్మలతోటి ఆటలాడిస్తూ ఉంటారు చూడండి పల్లెటూళ్ళలో, అది అటువంటివి మీరు చేసి డబ్బు సంపాదించవలసి రావచ్చు, దానికోసం మంచి బొమ్మలు తయారు చేయండి అని వాళ్ళ 4 అప్పగించారు బాబా. Whenever we halt, people can come around and see the shows. మనం ఎక్కడో రాత్రికి ఆగుతాం కదా నడిచి తిరుగుతూ, అక్కడ జనం అంతా వస్తారు, డబ్బులు సంపాదించవచ్చు మీరు అన్నారు బాబా. దే విల్ లైక్ ఇట్ అండ్ బీ ప్లీజ్డ్ టు పే దేర్ మైట్ ఫర్ ద షో. కాబట్టి వాడు 1 రూపాయి ఇస్తాడు, 2 రూపాయలు ఇస్తాడు,
వాడు 5 రూపాయలు ఇచ్చాడే, దాన్ని బట్టి వాళ్ళు ఎంతో కొంత ఇస్తారు. దట్ టు విల్ బీ ఎ ఫార్మ్ ఆఫ్ భిక్ష, అది కూడా బిచ్చం లాంటిదే, బిచ్చం ఎత్తడం లాంటిది. ఇక్కడ మనీ ద వన్ మోస్ట్ ఫెమిలియర్ విత్ మేకింగ్ పపేట్స్ ఫ్యాషన్ ద ఫేసెస్ అండ్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ పేపర్ అండ్ గ్లూ. ఈ పనిలో మణి చాలా ఎక్స్పర్ట్. ఆవిడ కాగితంతో దానికి రంగురంగులు వేయడంలో, ఈ జిగురుతో తయారు చేసి చాలా అందంగా తీర్చిదిద్దేది ఆవిడ. వన్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ఫిగర్ ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ ఎనదర్ ఆఫ్ ఎ మీన్ లుకింగ్ బిచ్చర్ విత్ ఎ బ్లాక్ ముస్టేష్ హోలింగ్ ఎ నైఫ్ ఇన్ హిస్ హ్యాండ్. ఆవిడ చేసిన ఒక బొమ్మ చాలా అందమైన ఆభరణాలతో కృష్ణుడు బొమ్మ, మరొక బొమ్మ చాలా క్రూరుడైనటువంటి ఒక కసాయివాడు చేతిలో కత్తి పెద్ద నల్ల మీసాలతో ఆవిడ చేసింది అందంగా రెండు. మెహ్రా డిజైన్ ద క్లోత్స్ అండ్ మేడ్ ద జ్యువెలరీ ఫర్ కృష్ణ పప్పేట్ వెల్ గోహర్ అండ్ మెహ్రూ షూర్ ద క్లోత్స్. ఆ బొమ్మ ఆవిడ చేసిచ్చేసింది. ఆ మెహ్రా ఆ బట్టలు అవి కుట్టింది, ఆభరణాలు అవి తయారు చేసింది. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని పంచుకున్నారు. ఆ బొమ్మకి చీర కట్టడం ఒకళ్ళు, ఆభరణాలు ఒకళ్ళు, ఇలా అందరూ పంచుకున్నారు. Unexpectedly, Baba had them drop the whole project and many later described his decision as God proposes and God disposes. తర్వాత అన్నారు బాబా వదిలి మీరు ఆపేయండి అన్నారు. ఇక్కడ తమాషాగా ఒక విషయం చెప్పుకోవాలి, ప్రపంచంలో నానుడు ఏమిటి, మ్యాన్ ప్రపోజెస్ అండ్ గాడ్ డిస్పోజెస్. మనం చిన్నప్పటి నుంచి చదువుకునేది అంటే మనిషి అనేక ప్రణాళికలు చేస్తూ ఉంటాడు, భగవంతుడు దాన్ని తీసిపడేసి నీ మాట లెక్కేం లేదో నేను చెప్పిందే జరుగుతుంది అని దాన్ని మార్చేస్తూ ఉంటాడు. కానీ బాబా ఏమున్నారు దాన్ని, గాడ్ ప్రపోజెస్ అండ్ మ్యాన్ డిస్పోజెస్. ఈ ప్రపంచం అందరినీ ఉద్ధరించేద్దామని ఇంత భయంకరమైన కష్టాన్ని తన భుజం మీద వేసుకొని అవతార పురుషుడుగా ఆయన వస్తే చాలు చాలు లేవయ్య, నీ గొడవ నువ్వు చూసుకో, నా గొడవ నేను చూసుకో అని బాబా చెప్పారు. ఇక్కడ మనీ ఏముంటుంది, భగవంతుడే ప్రణాళిక చేశాడు, ఆయనే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశాడు. ఇక్కడ ఆ వదిలే, ఆ బొమ్మల సంగతి వదిలే అని ఆయన రద్దు చేశారు.